సొరకాయ తో రొట్టెలు దీనికి కావాల్సింది గీచిన సొరకాయ ఒకటి ప్లస్ దానికి సరిపడా జొన్న పిండి లేదా బియ్య పిండి ఏదైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ జొన్న పిండి వాడుతున్నాను వీటిలో కలుపుకోవడానికి పచ్చిమిరపకాయల కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వులు ఇది ఆప్షనల్ మన ఇష్టం వేసుకోవచ్చు శనగపప్పు శనగపప్పు కూడా మనకి ఎంత వేసుకోవాలనుకుంటే అంత దీన్ని పిండిలో కలుపుతామన్నమాట सो मुंदु दीनिकी नान पेट्टुकुंटाम कोन्नी नील पोसुकुनी नान पेट्टेसुकुंटामु इप्पुडु जोन्न पिंडिलो ई सोरकाय वेसी इवन्नी इंग्रेडिएंट्स वेसी कलुपुदाम वेडि नील तोटी कलपाली नेनु इक्कड अन्नी वेसानु ओक सोरकायकी ओक चिन्न सोरकायकी नेनु ओक 1½ कप జొన్న పిండి వేసాను ఇది ప్రపోర్షన్ అంటూ ఏమీ లేదు ఏంటంటే మనకు ఈ క్వాంటిటీ మొత్తము సరిపడేలా తడిపేలాగా ఇంకా వాటర్ ఎక్కువ అవసరం పడదు వాటర్ వేడి చేసుకున్నాం కానీ ఈ దీంతో సరిపోతుందేమో చూద్దాం సరిపోకపోతే అప్పుడు వేడి నీళ్ళు కలుపుకోవాలి కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే yellow కలర్ లో వస్తుంది ఆల్రెడీ పచ్చిమిరపకాయల ఉప్పు ఉంది నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను కాస్త పసుపు వేస్తున్నాను వేసి మంచి కలిపేయాలి వీటిని మొత్తం కలిపేసాను ఒకవేళ పచ్చకారం ఇష్టం లేని వాళ్ళు కారపొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంతవరకు నేను వాటర్ కలపలేదు ఇలా పొడి పొడిగా అయింది ఇప్పుడు నేను దీంట్లో నాన్ పెట్టిన శనగపప్పు ఉంది కదా అది కలిపేస్తాను కలిపి వేడి నీళ్ళు పోసి ముద్దలాగా అయ్యేటట్టు చేస్తాను ఇంకా ఒక టీ స్పూన్ నానబెట్టి కలిపాను శనగపప్పు వేడి నీళ్ళు పోసుకుందాం జొన్న పిండి గనుక కొంచెం పిసుకుతున్నాం ఎక్కువ లేకపోతే అదే బియ్య పిండి అనుకోండి ఇంత ఉండదు నార్మల్గా తడిపేసి ముద్ద పెట్టుకోవడమే ఉంటుంది ఇలా ముద్ద ఒక పావు గంట తర్వాత వీటిని ప్లేట్ పెనంకు కానీ కడాయికి కానీ సర్వపిండికి ఒత్తినట్టుగా ఒత్తుకోవాలి ఒక పావు గంట దీన్ని రెస్ట్ ఇద్దాం కర్రీ ప్యాన్ తీసుకున్నాను ఈ కర్రీ ప్యాన్ లో కొద్దిగా నూనె వేయాలి బేస్ అంతా రాయాలి ఇప్పుడు ఆల్రెడీ తడిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా ఆ ముద్ద కొంచెం తీసుకొని దీనికి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి మూత పెట్టి కాల్చుకోవాలి మధ్యలో కొన్ని హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఈ హోల్స్ చేసాం కదా ఈ హోల్స్ లో కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా కాలింది కదా ఒక పక్క ఇప్పుడు దీన్ని తిరిగేసి కాల్చుకుందాం అంతే సొరకాయ రొట్టె రెడీ అవుతుంది తినడానికి